హాయ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ స్టార్కు టార్గెట్ అయితే చిక్కుల్లో ఉన్నాయంట. అవేంటో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో, ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజ్ అయితే కంకణం కట్టుకున్న ఫ్యామిలీ స్టార్కి ఆ టార్గెట్ చేరుకోవడంలో గట్టి చిక్కులు ఎదురవుతున్నాయట. సో కీలకమైన ఫారిన్ షెడ్యూల్ ఒకటి పెండింగ్ ఉండిపోవడంతో దానికి సంబంధించిన పనులు వేగంగా జరగడం లేదని ఇన్సైడ్ టాక్ అయితే నడుస్తుంది. ఇక ముందు బ్యాంకాక్ అయితే ప్లాన్ చేసుకున్నారంట, కానీ ఇంతలో వీసాల సమస్య వచ్చిందంట, అందుకే అమెరికా వెళ్ళాలని చూస్తున్నారట. అయితే ఇది అంత తేలిగ్గా జరిగే వ్యవహారం కాదు కాబట్టి దర్శకుడు పరశురం బృందం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందని అయితే ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఖచ్చితంగా ఇంకా తెలియాల్సింది ఇంకా ఉంది. ఒకవేళ ఈ జాప్యం కాస్త ఎక్కువైతే జనవరిలో రావడం కష్టమవుతుంది. ఫ్యామిలీ స్టార్ టీజర్ కు ఆ మధ్య పబ్లిక్ లోకి బాగానే వెళ్ళింది. రౌడీ హీరో విజయ్ మీద వచ్చిన నెగిటివ్ ట్రోల్స్ కాస్త ఐరన్ వంచాలా ఏంటి ట్రెండ్ తో పాజిటివ్ గా అయితే మారిపోయాయి. ఈ నేపథ్యంలో వీలైనంత హైప్ నిర్మించే క్రమంలో ఎస్విసి టీమ్ కొత్త తరహా ప్రమోషన్లు అయితే ప్లాన్ చేస్తుంది. చేతిలో కేవలం 2 నెలల సమయం ఉంది. లక్ష్యాన్ని మిస్ కాకూడదనే ఉద్దేశంతో పరశురం ప్రత్యేకంగా ఒక ఎడిటింగ్ రూమ్ ని సిద్ధం చేయించి పనులు అయితే వేగవంతం చేశాడు. ఇంకా బ్యాలెన్స్ ఉన్న షూట్ల తాలూకు వర్క్ విడిగా అయితే చేయాల్సింది. ఇదంతా ఒత్తిడి మధ్య బిజినెస్ వ్యవహారాలు, థియేటర్ల అగ్రిమెంట్లు, ఇంకా స్క్రీన్ పంపకాలు, ఇంకా ప్రమోషన్ స్ట్రాటజీలు, ట్రైలర్ల ఈవెంట్లు, ప్రీ రిలీజ్ వేడుకలు, ఇలా బోల్డ్ వ్యవహారాలు అయితే పెండింగ్ లో ఉండిపోయింది. ఇక గుంటూరు కారం కూడా ఇంచుమించు ఇదే స్టేజ్ లో ఉంది కాబట్టి వాళ్ళు పూర్తి చేయగలమని అంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు తమ ఎందుకు టెన్షన్ పడాలన్నది ఫ్యామిలీ స్టార్ ఆలోచన కావచ్చు. ఏదేమైనా సంక్రాంతికి విజయ్ దేవరకొండ ఖచ్చితంగా వస్తాడా రాడా అనేది ఫస్ట్ చెప్పిన మాటల మీద అయితే ఆధారపడి ఉండేలా ఉంది. యూనిట్ సభ్యులు మాత్రం వెనక్కి తగ్గేది లేదంటున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో, సంక్రాంతికి వస్తుందా రాలేదా అనేది ఈ సినిమా యూనిట్ మీదే డిపెండ్ అయి ఉంది. సో ఈ అప్డేట్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ అప్డేట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.